నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన మా టీడీసీ వైస్ ప్రెసిడెంట్ రాఘవరావు గారికి, రాము గారికి, అలాగే మా సెక్రటరీ ప్రతాప్ గారికి, జాయింట్ సెక్రటరీ నవీన్ గారికి, మా కార్యవర్గ సభ్యులు పొన్ చంద్రరావు గారికి అందరికీ నమస్కారం. వారితో పాటు ఈ కార్యక్రమానికి చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్ టీమ్స్, అట్లానే మీడియాకి అందరికీ స్వాగతం పలుకుతూ థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా నాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీడీసీ వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు ఈ కార్యక్రమం అనేది నేను వద్దు వద్దు అంటున్నానే వాళ్ళు చేశారు. నేను ఇంకా కౌన్సిల్లో చేయాల్సింది చాలా ఉంది, చేసిన తర్వాత చేద్దాము, ఇప్పుడే అప్పుడే వద్దు అని చెప్పాను. కానీ మా ప్రతాప్ గారు, రాము గారు అసలు ఒప్పుకోలేదు. ముందు చేయాల్సిందే ఇది, ఈ కార్యక్రమం చేయాలని పట్టుబట్టాను. ఎందుకంటే కౌన్సిల్ అనేది చాలా ఇన్యాక్టివ్గా ఉంది. మాది డెంటల్ కౌన్సిల్ ఇంకా హైదరాబాద్లో ఉంది కాబట్టి మేము విజయవాడకి షిఫ్ట్ చేసాము, మొన్నే షిఫ్ట్ చేసాము. విజయవాడ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కౌన్సిల్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ డెంటల్ డాక్టర్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దీన్ని మనం కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ప్రతి వాళ్ళు ఇక్కడ పాస్ అయిన 13 జిల్లాలకు చెందిన వైద్యులు పాస్ అయిన వాళ్ళంతా హైదరాబాద్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని రావాలని ఇబ్బందిగా ఉందని చెప్పి మేము విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెనక ఉంది దాంట్లోకి మార్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ వాళ్ళ హాస్పిటల్స్, వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్స్ అన్నీ అక్కడే చేయించుకోవడానికి ఒక ప్రస్తుతానికి టెంపరీగా అక్కడ షిఫ్ట్ చేసాము. దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ షిఫ్ట్ చేసుకొని దాని యాక్టివిటీస్ అంటే ముఖ్యంగా కౌన్సిల్ అంటే ఏంటంటే మీ ఎథిక్స్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్స్ ఇవన్నీ ఫాలో చేసి చాలా అవేర్నెస్ తేవాలి. అసలుకి మా డాక్టర్స్లోనే చాలా తెలియదు చాలా మందికి కొంచెం ఈ ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, స్టెరిలైజేషన్ ఇవన్నీ చాలా అవేర్నెస్ తీసుకొచ్చి ముందు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్స్ దగ్గర ఇది తీసుకెళ్ళి వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తాము. తప్పకుండా దీన్ని కౌన్సిల్ని మాత్రం ఇంత ముందులాగా కాకుండా యాక్టివ్గా దీన్ని పని చేయించి డెఫినెట్గా అందరి దగ్గర పనులు పొందుతాను. తప్పకుండా నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మా టీడీసీఏ, తర్వాత అట్లానే ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ నామినేని కిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్లో ఏపీకి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాన్ని పురస్కరించుకొని వారిని సన్మానించడం కోసం ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా కిరణ్ గారు ఎన్నికవటం మా ప్రకాశం క్రికెట్ అసోసియేషన్కి ప్లస్ మన ఒంగోలుకి చాలా గర్వకారణంగా ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మిమ్మల్ని పిలవటం జరిగింది. వచ్చినందుకు ధన్యవాదాలు.